చాలా మంది కాకరకాయలోని ఈ చేదును గమనించే దగ్గరకు రానియరు. కానీ కాకరకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఆయుర్వేదంలో దీన్ని కారవెల్లిక అని అంటారు. కాకరకాయలు ఆకులు క్రిమిసంహారులు, జ్వరహరములు, జీర్ణశక్తిని పెంచే గుణం కలిగి ఉంది. షుగర్ వ్యాధిని తగ్గిస్తాయి. ఇంకా అనేక ఇతర ఉపయోగాలు కూడా కాకర వల్ల సమకూరుతాయి. అరికాళ్ల మంటలు ఉన్నప్పుడు కాకర ఆకుల్ని చేతితో నలిపి పిండితే రసం వస్తుంది. ఈ రసాన్ని అరికాళ్లకు రాసుకుంటే మంట తగ్గిపోతుంది. రోజుకో పచ్చి కాకరకాయను తింటుంటే ఉబ్బసం తగ్గుతుంది. రోజురోజుకు దీని గుణం కనబడుతుంది. తగ్గే వరకు విడవకుండా వాడాలి. ఏలిక పాములు పోవాలంటే కాకర గింజల చూర్ణం నీటితో లేక తేనెతో లోపలికి తీసుకోవాలి. 2 లేక 3 సార్లు తీసుకుంటే ఏలిక పాములు నశిస్తాయి. శరీరంలో నొప్పులు ఉన్నప్పుడు రోజుకో పచ్చి కాకరకాయను తింటుంటే అన్ని నొప్పులు తగ్గిపోతాయి. కాకరకాయను పూర్తిగా ఒక్కసారి తినలేనప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్క ముక్క చొప్పున తినవచ్చు. కుక్క కాటుకు కాకరను మందుగా వాడతారు. కుక్క కరిచినప్పుడు కాకరకాయను తినిపించి కరిచిన చోట గాయాన్ని కడిగిన తర్వాత కాకర ఆకుల్ని పిండి ఆ రసాన్ని గాయం పైన రాస్తారు. కొందరు కాకర ఆకుల్ని కట్టుగా కడతారు. రోజుకొక పచ్చి కాకరకాయను తింటుంటే కొంతకాలానికి అన్ని రకాల కుష్టు వ్యాధులు పోతాయి. రోజు పచ్చి కాకరకాయ తినలేకపోతే కాకరకాయను కూరగా వండుకుని అయినా తినొచ్చు. చాలా కాలం తినాల్సి ఉంటుంది. దీనివల్ల నిదానంగా అయినా తగ్గుతుంది. కాకరకాయను మెత్తగా నూరి మందంగా ఒక శుభ్రమైన గుడ్డపైన వేసి గడ్డలపైన వేసి కట్టు కడితే అవి తగ్గిపోతాయి. లేదా కట్టు కట్టకపోయినా మందంగా పట్టు వేస్తూ ఉన్నా సరిపోతుంది. రోజు కొంత కాకరకాయ తింటుంటే గొంతు రొంపపోతుంది. కాకర రసాన్ని తరచూ పుక్కిలిస్తూ ఉంటే నోట్లో పుళ్ళు, నాలుక పూత తగ్గుతాయి. రక్తలేమి, అనీమియాకు పూటకు 1 చెంచా కాకర ఆకు రసం తాగితే కడుపులో ఉండే హానికారక క్రిములు నాశనమై తర్వాత రక్త వృద్ధి జరుగుతుంది. రోజు కాకరకాయను వాడుతూ ఉంటే మధుమేహం అదుపులో ఉంటుంది. కాకరకాయ కూరను భోజనంలో కొంచెంగా తింటూ ఉంటే సుఖ విరేచనం అవుతుంది. కాకర ఆకు రసాన్ని రోజు కంటి చుట్టూ కనురెప్పలకు రాస్తూ ఉంటే క్రమేపీ రేచీకటి తగ్గుతుంది. కాకరకాయ చేదుపోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఉప్పుతో కాకరకాయను కడగడం వల్ల, మజ్జిగలో కాకరకాయ ముక్కలను నానబెట్టడం వల్ల కాకరకాయలోని చేదు తగ్గుతుంది. అయితే చేదును పూర్తిగా తొలగిస్తే కాకరకాయలోని ఔషధ గుణాలు కూడా తగ్గవచ్చు. కాకరకాయ పూర్తి ఔషధ గుణాలతో ఉండాలంటే ప్రకృతి సిద్ధంగా దానికి ఉన్న చేదు ఉండాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్యానికి అందరికీ సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.